Kumela Dam. Not There's a show the duty. actual picture, There's a Mela. duty also. No, please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. ఈ మధ్య కాలంలో కొంతమంది తీరు చూస్తుంటే మాత్రం సంబంధం లేనట్లుగా ఉంటుంది. అది ఏ విషయంలోనైనా సరే ఒక న్యాయం అనేది లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా దానికి తోడుగా వారికి మరొకరు సపోర్ట్ ఉండడం, ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఒక మహిళ. అదేనండోయ్, కర్ణాటకలో విడాకులు తీసుకున్న భర్త నుండి 6 లక్షల రూపాయలు భరణం అడిగిన భార్య గురించే. మామూలుగా విడాకుల తర్వాత తమ అవసరాల కోసం భార్య మాజీ భర్తను భరణం అడిగే విధానం అనేది చట్టపరంగా విధించిన తీర్పే. ఇక దానిని ఎంతలా తీసుకోవాలో అంతలానే తీసుకోవాలి. అంటే భరణంకి ఒక న్యాయపరమైన సంఖ్య అనేది ఉంటుంది. అంతేకాని వస్తుందని హద్దు లేకుండా అడుగుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ మహిళ అంతలా అడగడంతో దానికి తోడు ఆమె తరఫు వాదిస్తున్న లాయర్ కూడా డిమాండ్ చేయడంతో ప్రస్తుత ఈ విషయం బాగా హాట్ టాపిక్గా మారి వైరల్ అవుతుంది కొన్ని రోజుల నుంచే. మరి అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహిళ తన భర్త నుండి విడాకులు తీసుకుంది, దీంతో ఆమె తన అవసరాల కోసం భరణం అడిగింది. సరే, భరణం అడిగితే అంతవరకు న్యాయం అయితే ఉంది, అది ఎవరైనా ఇస్తారు రీజన్. కానీ భరణం కింద ఆమె అడిగిన సంఖ్య మాత్రం దడుచుకునేలా ఉంది. విషయం ఏంటంటే మునుకుంట్ల రాధా, మునుకుంట్ల నరసింహ అనే భార్యాభర్తలకి గతంలో బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే భర్త నుంచి వేరుపడిన తర్వాత ఆమెకు భరణం ఇవ్వాలని భర్తకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోని ప్రతి నెల మెయింటెనెన్స్ కింద మునుకుంట్ల రాధకి 50,000 రూపాయలు ఇవ్వాలని బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన తీర్పిచ్చారు. అయితే తనకి ఆ 50,000 రూపాయలు నెలకి సరిపోవడం లేదని, ఆ భరణం మొత్తాన్ని పెంచమని మునుకుంట్ల రాధ ఇటీవల కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో 20వ తేదీన ఈ పిటిషన్ విచారణకి రాగా ఆమె చెప్పిన విషయాలు విని జడ్జి అవాక్కయ్యారు. అంటే ఆ భరణం కింద రాధ ఎంత అడిగిందో అది మాత్రం చాలా వరకు అన్యాయం అని చెప్పాలి. అంటే నెలకి తన మాజీ భర్త 6,16,300 రూపాయలు ఇవ్వాలని కోర్టులో డిమాండ్ చేసింది. అసలు ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. ఇక ఆమె ఎంత డిమాండ్ చేయడంతో దెబ్బకు జడ్జి ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పాలి. ఇక జడ్జి ఎవరో కాదు, మన తెలుగు రాష్ట్రంకి చెందిన కన్నెగంటి లలిత. ఇప్పుడు ఆమె కర్ణాటక హైకోర్టులో జస్టిస్గా బాధ్యతలు మోస్తుంది. ఇక ఆ మహిళ అడిగిన భరణంకి జడ్జి లలిత గారు మాత్రమే కాదు, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అసలు ఇలా డిమాండ్ చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. జస్టిస్ లలిత మాత్రం ఆ భరణం గురించి చూసిన వెంటనే ఒక రేంజ్లో ఫైర్ అయింది. ఇది కోర్టు అనుకుంటున్నారా లేదా ఇంకేదైనా అనుకుంటున్నారా, అసలు ఇలా అడగడం ఏంటి అని, అసలు మీకు చట్టం గురించి తెలుసా అని గట్టిగా గదివి ప్రశ్నించింది. అంతేకాదు, మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ఇక్కడ చట్టమేం లేదు కాబట్టి న్యాయపరమైన సంఖ్యతో రండి అంటూ ఫైర్ అయిన వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా పాపం తన మాజీ భర్తను టార్చర్ చేద్దామని ఫిక్స్ అయిందని నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి ఆమె అంత భరణం అడగడం మాత్రం సరైంది కాదు. ఇక ఈ భరణం విషయంలో జడ్జి లలిత గారు లాయర్ని ఇలా అడిగారు, అసలు నెలకి అంత డబ్బు ఎలా ఇస్తారు, ఇందులో ఏమైనా న్యాయం ఉందా, అసలు ఆమెకి నెలకి అంతలా ఏం ఖర్చులుంటాయని ప్రశ్నించింది. దీంతో ఆ లాయర్ కూడా మా క్లయింట్కి ఇంత అవసరం ఉంది అని ఆమె తరఫున వాదించడానికి వచ్చాడు. నిజానికి లాయర్ ఆమె భరణం కింద అంత అడిగినప్పుడు అసలు ఇంత ఉండదు, న్యాయపరంగా అడగాలి కదా అని చెప్పాల్సింది పోయి తిరిగి ఆమె తరఫున వాదించడానికి వచ్చాడు అంటే అతడు కూడా ఆమె ఇచ్చే కమిషన్ కమిట్ అయ్యాడేమో అనిపించక తప్పట్లేదు. ఎందుకంటే లాయర్లే న్యాయంగా ఉండకపోతే ఇక క్లయింట్లు ఎలా రెచ్చిపోతారో చూడండి. ఇక ఈ లాయర్ జడ్జి అడిగిన ప్రశ్నకి ఒక పెద్ద లిస్ట్ తీసుకొని వచ్చాడు. అంటే రాధ ఖర్చుల గురించి ఇలా ఒక లిస్ట్ తీసుకొని వచ్చాడు. అదేంటంటే తన క్లయింట్ ఇంటి ఖర్చులకి తిండి నెలకి 40,000 రూపాయలు కావాలట. ఇక ఆ మహిళ లాయర్తో చెప్పించిన మరో కారణం వింటే మాత్రం ఇదెక్కడ సంతరా బాబు అని అనిపించక తప్పదు. అదేంటంటే వాచ్లు, గాజులు, చెప్పులకి 50,000 రూపాయలు కావాలని నోట్ చేసింది. దీంతో దెబ్బకి జడ్జి గారు షాక్ అయ్యారు. ఇంకా హాస్పిటల్ ఖర్చులకి, కాస్మోటిక్స్ ఖర్చులకి ఏకంగా 4 నుండి 5 లక్షల రూపాయలు ఏటేసింది ఆ ఉత్తమ మహిళ. బహుశా ఈమె ఖర్చులు భరించలేకనే అతడు విడాకులు ఇచ్చాడేమో అని అనిపించక తప్పట్లేదు. లేదంటే ఆమె చెప్పే లిస్టుకి అతడు జీవితాంతం సంపాదించినా కూడా సరిపోదని చెప్పాలి. ఇక ఆ లాయర్ తన క్లయింట్ ఖర్చుల గురించి చెప్పిన తర్వాత జడ్జి కోపంతో రగిలిపోయి ఇంత డబ్బు భరణం కింద ఇవ్వడం కుదరదు,
ఇంత డబ్బు కావాలంటే ఆమెనే సంపాదించుకోమని గట్టిగా చెప్పేసింది. అసలు భరణం అంటే దానికి ఒక హద్దుంటుంది. అంతేకాని మీరు న్యాయం లేకుండా చెప్పినంత డబ్బు మాత్రం ఇక్కడ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. కావాలంటే ఆ డబ్బు ఆమెను సంపాదించుకోమని లాయర్తో చెప్పారు జడ్జి గారు. ఆయన కూడా ఆ క్లయింట్ తరఫున వాదిస్తున్న న్యాయవాది మాత్రం అస్సలు జడ్జి మాటలను ఒప్పుకోవడం లేదు. పాపం ఆ మహిళా లాయర్కి ఎంత డబ్బు ఆశ చూపించిందో ఏమో, ఒకటే మాట మీద నిలబడ్డాడు. అంతేకాకుండా తన క్లయింట్ మాజీ భర్త అదే మునుకొంట్ల నరసింహ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు లాయర్. అదేంటంటే ఆ మహిళా మాజీ భర్తనంట 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేసే డ్రెస్సులు వేసుకుంటాడట. ఆయన వాడే చెప్పులు షూస్ కూడా 5,000 రూపాయల కంటే ఎక్కువే ఉంటాయట. అంటే ఆయన అంత ఖరీదైన వాడుతున్నాడంటే అతని దగ్గర అంత డబ్బు ఇచ్చే సామర్థ్యం ఉంది కాబట్టి, ఆమె భరణం కింద ఇంత డబ్బు అడిగింది కాబట్టి ఆమెకు అంతే ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు ఆ లాయర్. దీంతో జడ్జి గారు ఆ లాయర్తో, మీరు ఈ విధంగా వాదనలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సరైన నెంబర్స్తో రండి, న్యాయపరమైన ఖర్చుల వివరాలతో రండి, అలా అయితేనే ఈ పిటిషన్ గురించి తీర్పిస్తా, లేదంటే ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తా అని గట్టిగా చెప్పేసింది. దీంతో ఆ లాయర్ తన క్లయింట్ ఇచ్చే కమిషన్కి బాగా కక్కుర్తి పడ్డాడో ఏమో. మళ్ళీ జడ్జి గారితో అంత కాదులే కొంచెం తగ్గిస్తామని బేరవాడడం మొదలుపెట్టాడు. ఇక వెంటనే ఫైర్ అయిన జడ్జి గారు, అసలు ఇది కోర్ట్ అనుకుంటున్నావా లేదా ఇంకేదైనా మార్కెట్ అనుకుంటున్నావా, అసలు ఈ బేరాలేంటి బాబు అంటూ, ఇప్పటికీ ఇదే చెప్తున్నా సరైన నెంబర్తో రండి లేదంటే డిస్మిస్ చేస్తాను అని మరో ఛాన్స్ ఇచ్చింది. అయినా కూడా అతడు బుద్ధి మారకపోవడంతో జడ్జి గారు పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఇక అదే వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్లో ఉంది. నిజానికి ఆమె మాజీ భర్త దగ్గర అంత డబ్బు ఉండొచ్చేమో, కానీ కోర్టు ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా న్యాయపరమైన భరణాన్ని విధిస్తుంది. ఎందుకంటే విడాకులు అనేవి బాగా డబ్బున్న వాళ్లే కాదు, పేద కుటుంబంలో కూడా జరుగుతూ ఉంటాయి. నిజానికి విడాకులకి డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని తేడా లేదు. అందుకే కోర్టు కూడా సరైన న్యాయమే చెప్తుంది. కానీ ఒక మహిళకి నెలకి ఇంత డబ్బు అవసరం ఉంటుంది అంటే ఇది చాలా విడ్డూరం అని చెప్పాలి. పైగా ఆమె అవసరాలు కూడా అలా ఉండడంతో అందరి బుర్ర హీట్ ఎక్కడం ఖాయం. భరణం కింద పిల్లలు చదువులు అవసరాలు, ఇంటికి ఖర్చులకి ఇంత అని ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఈ రేంజ్లో మాత్రం ఎవ్వరికి ఉండవేమో. అసలు విడాకులు తీసుకున్నాక కూడా భర్తను టార్చర్ పెట్టడం అంటే ఇదేనేమో బహుశా. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? అసలు ఆమె అడిగేది న్యాయం అంటారా? కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో, మీ ఉద్దేశం ఏంటో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. In order to show the actual picture, my duty also, please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. Does anybody spend this much? A single lady for herself? Oh, if she wants to spend, let her earn. Not on the husband. Please tell your client. What is this? You have no other responsibility of the family. You don't have to take care of the children. You want for yourself. You say, I want 6,16,000. That's not the purport of Section 24. And it is not a punishment to the husband that if he is having a dispute with wife to grant 6,16,000. You should be reasonable in telling it. Not that I will tell some figure and the collected it is for the court to give some amount or the other. We will send a loud and clear message to all the litigants. Yes, ma'am. Who wants to exploit the process of the court. This is exploitation. This is an exploitation. My lord, hearing the lower court has completely never looked the income of the husband, wherein even the court has presumed, my lord, not going into all that arguments. Yes. What I wanted to know is, what are your expenditure? Yes. That you tell the court. I already heard all of your ears. Yes. Of you enough. For the petitioner, yes. Food expenses at her residence to meet the same standard of nutritious food which the respondent is having at home. She has not been provided with any food there. She has to manage 40, herself. 40,000 next. Yes, ma'am. For the purpose of food, when the respondent compelled to have food outside in few of circumstances. Yes, next. My lord, for that. And towards the clothes and dress, the respondent is using all the branded clothes, wherein one Calvin Klein t-shirt costs around 10,000 per shirt. And per trousers of the petitioner is also entitled for the same, wherein the present petitioner is using all the old dresses itself.
While towards the accessories like bangles, sticker, chain, earrings, watches, sandals, slipper, etc., my lord, which is the basic need, my lord, towards it 15,000 per month, my lord. Towards the medical expenses, cosmetics and other expenses, my lord, wherein the petitioner is suffering with knee joint pain and for which she needs to take the regular medication and physiotherapy treatment. Even she is suffering from high fever, tension, panic attack, for which she need to take regular treatment and medication. Due to the negligent act of the husband, she is not in a position to show it to a good doctor and good hospital, for which, as per the, at least 4 to 5 lakhs is needed. And my lord, though the respondent is being, my lord, that is, I have, it's a overall cost, my lord, I have bifurcated to a monthly wise also, my lord, in the second column. Though the respondent is being the school fee, paying the school fee and tuition fee to the children, he has completely neglected to look after the children, always being with him, with them as like a mother, and due to which the petitioner is supposed to. At least your client is not understanding. You should understand, and you should advise her, unnecessarily that these kind of expenditures that they give, the court gets the impression of the court would be something. What is this? Please tell the court. Every month, 60,000, what she will do? My lord, wherein, my lord, this is the humble request before the court, will leave to lordship to decide on this. Reasonably, you should tell. Allah. It's not about, I will, it is like a bargaining. Like you will give 5 lakhs, 6 lakhs, and the court will, okay, let me give 1 lakh to the... Not the way. You should come before the court with the actual figures. What are all this? Oh, my lord. Wherein I have categorically categorized that these are the needed for her commitment, my lord. And my lord, she is possessing with the loan also, wherein she has to repay that. At that, I have produced the document also, gold loan, other loan and other hand loans which she has managed and which is deposited to her bank statement by the mother. She wants 6,16,300 per month as expenses.